Hey guys, welcome back to my channel. Name me Ramya. After a long time, na exams complete appayi, so I'm in a summer holidays. And ee roju nenu meeku ante ninnane nenu intiki vachanu ante appudu varaku ammo intlo unnanu. So 2 days ammo intlo unnanu. Aa 2 days lo entha enjoy chesam anedi ee video lo nenu meeku share cheyabothunnanu. So aa 2 days nenu actually oka pellini attend cheyadaniki vellanu pelliki. So aa pelli next day vellina next day night undi. సో నైట్ అటెండ్ అయిపోయాం. అప్పటికి అందరూ రిలేటివ్స్ వచ్చేసారు. సో అందరితో కలిసి మేము పెళ్ళికి వెళ్ళాము. అది అయిపోయింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఇక మా ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఈ వీడియోలో చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఎంత ఎంజాయ్ చేస్తాము అనేదంతా ఈ వీడియోలో ఉంటుంది. సో స్పెషల్లీ నేను ఈ వీడియో మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు కూడా మీ ఫ్యామిలీతో టైం దొరికినప్పుడల్లా ఇలానే ఎంజాయ్ చేయాలి అనేసి. సో ఇప్పుడు ఫస్ట్ మేమందరం 1 by 1 ఎవరికి వచ్చిన గేమ్ వాళ్ళు ఆడుతున్నాము. సో ఫస్ట్ వచ్చేసి 7 stones ఆడుతున్నాం. 7 stones ఆడటానికి ఈక్వల్ టీమ్స్ ఉండాలి కాబట్టి. సో మార్నింగ్ కదా ఒకళ్ళు రాలేదు బంతి అనేసి. సో వాడు సాయంత్రం వస్తాడు, వాడి కోసం వెయిట్ చేస్తున్నాము. సో అప్పటి వరకు నేను ఆడలేదు. అండ్ ఈ టీమ్ వచ్చేసి సూర్య అండ్ పావని, సెకండ్ టీమ్ వచ్చేసి మా అక్క అండ్ చర్. సో వీళ్ళు ఎలా ఆడతారో చూద్దాం. ఆల్ అవుట్ అయింది ఫస్ట్కి, ఆల్ అవుట్ అయింది. సెకండ్ సూర్య వేసాడు, అది అవుట్ అయింది. పావని అవుట్ అయిపోయింది. అచ్చా పావని వేసింది. అన్నీ ఒకటి పెడుతున్నాడు, టెన్షన్ మొత్తం పడేసేసాడు. నెక్స్ట్ మళ్ళీ సూర్య అవుట్ అయిపోయాడు. సరే అవుట్. ఇలా ఒక 1 hour వరకు ఆడారు. బట్ లాస్ట్కి 2 points సూర్య అండ్ పావని టీం గెలిచారు. యాక్చువల్లీ 1 hour వరకు ఆడారు, ఎవరికి పాయింట్స్ రాలేదు. బాల్ ని క్యాచ్ స్లిప్పరీ హ్యాండ్స్ అంటారు కదా, బట్టర్ హ్యాండ్స్ ఇలా జారిపోతున్నాయి. ఏం చేస్తున్నారు అక్కడ నుంచి ఓకే ఏమైంది మా అక్క నాకేం తెలియదు, నాకేం తెలియదు. ఇంకోసారి చూస్తూ ఓహో ఫస్ట్ ఆపోనెంట్ టర్న్ వాళ్ళు వేస్తే బాల్ ఈమె తప్పించుకోవాలి కదా, ఈమె నెట్టబోయింది అన్ని తీసుకెళ్ళి. అండ్ మళ్ళీ తర్వాత నాకేం తెలియదు. నేను కూడా గేమ్లో ఉండే బాగుండేది యాక్చువల్లీ. సో ఫైనల్లీ సూర్య అండ్ పానీ తింది. ఇప్పుడు 2 points వచ్చాయి. అండ్ ఈ గేమ్ని ఎంట్రీ చేశారు, సూర్య టీం గెలిచిందనమాట. సో ఇప్పుడు బండి వచ్చేసాడు, నేను కూడా ఆడుతున్నాను. ఇప్పుడు మేము పిచ్చి బంతి ఆడుతున్నాము. సో ఈ గేమ్లో పెద్దంత రూల్స్ ఏమి ఉండవు, పెద్దంత రూల్స్ ఏమి ఉండవు. ఏంటంటే బాల్ అనేది పైకి విసిరేస్తారు, ఎవరికి వస్తే ఆ బాల్ని తీసుకొని మనకి నచ్చిన వాళ్ళని వేసి పటామని కొట్టేయాలి. అంటే ఈ గేమ్లో మన ఏమంటారు ఆ కోపము
ఆ కసి ఎవరి మీద అయితే కొట్టాలి అన్న కసి ఉందో ఈ గేమ్ ద్వారా తీర్చేసుకోవచ్చు అనమాట. బంటి కొత్త ప్లేయర్ యాడ్ అయ్యారనమాట, సో నేను కూడా యాడ్ అయ్యాను. ఫస్ట్ బాల్ సూర్యకి దొరికింది, తర్వాత పావనికి. అయ్యే పావనికి కొట్టేస్తుంది. ఓకే, అంటే నీకు కొత్త కదా, నేను రూల్స్ అడుగుతున్నాను అనమాట. ఏంటి ఇప్పుడు వేస్తే పరిగెత్తి కూడా వేయచ్చా అది ఇది అనేసి. ఓకే జస్ట్ మిస్, తగిలేదు నాకు. పిచ్చి బంతి కొట్టుకోవటం అంత ఏం లేదు, బాల్స్ అలా దూరంకి వెళ్ళిపోయాయి. ఇంకో సైడ్లో పడి అదంతా ఒక గల్లీ కాబట్టి ఈ సైడ్ వేస్తే ఓ దూరం వెళ్ళిపోతుంది. ఓ బాల్ తడానికి కొంచెం కష్టం కావచ్చు. మా అక్క చిల్లు కొడుతుంది అక్కడ బాల్ కోసం పరిగెత్తు ఉంటే. బాల్ మురిగుండా పడిపోయింది. ఇప్పుడు చిన్న బ్రేక్ కోసం అనేసి నేను లోపలికి వెళ్ళి, అంటే మార్నింగ్ ఐస్ క్రీమ్ కూడా వచ్చాడు, అందరం ఐస్ తిన్నాము, నేను ఎక్కువ అయ్యి లోపల పెట్టేశా. అది మళ్ళీ తీసుకొస్తే మా అక్క లాక్కుంది అక్కడ. మా అక్క తను ఇచ్చింది మళ్ళీ నేను తినేసాను దాన్ని. అక్క చీకిన చెల్లి చీకింది, చెల్లి చీకిన అక్క చీకి. అరే ఉండండి రా, నేను తీయలేదు. నేను ఆ గేమ్ ఆపలే, అది తింటాం కూడా ఆపలే, తింటూ ఆడుతుంది అనమాట గేమ్. ఏ సిన్స్ నే అది ఇప్పుడు కూడా చేయగలను, ఇలా ఇది ఉంది కదా. ఇస్ దట్ లుకింగ్, ఏమో మీరే చూసుకోవాలిగా. సో ఈ గేమ్ స్పెషాలిటీ ఏంటంటే పగ తీర్చుకోవటం అనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా హ్యాపీగా ఉంటుంది, సాటిస్ఫైయింగ్. ఓకే నెక్స్ట్ వచ్చేసి మా మామయ్య ఒక హైవే దగ్గర తీసుకెళ్లారు. ఆ హైవే మొత్తం ఖాళీ ఉంటుంది, ఆ పక్కనలో ఒక డిగ్రీ కాలేజ్ ఉంది అండ్ ఇటు సైడ్ వచ్చేసి శ్మశానం ఉంది. సో నేను ఫస్ట్ అక్కడికి వెళ్ళగానే ఒక్కటి నోటీస్ చేశాను, అక్కడ సైడ్లో ఒక శ్మశానం ఉంది. కే శ్మశానం, మా అక్క అయితే తెలిసిందే కదా ఫొటోస్ తీసుకుంటూ పెట్టుకుంటుంది. ఆ పిట్టు ఫోటో చాలా క్లియర్గా వచ్చింది మా అక్క ఫోన్లో. ఓకే మా అమ్మాయి అక్క చాలా గొడవ పడతారు, మా అమ్మాయి అక్క చాలా గొడవ పడతారు. ఓకే ఇప్పుడు ఫస్ట్ క్రికెట్ ఆడదామని ఇక్కడికి వచ్చాము. యాక్చువల్లీ సూర్యకేమో క్రికెట్ ఆడాలని ఉంది, మేము అందరికేమో సెవెన్ స్టోన్స్ ఆడదాం అనుకుంటున్నాం. సెవెన్ స్టోన్స్ అక్కడ స్టోన్స్ పెట్టాము, సూర్య వచ్చి తన్నేశాడు. సో ఇప్పుడు ఏదో ఒకటి చేసి సెవెన్ స్టోన్స్ ఆడుతున్నాం. అండ్ ఆ వీడియోలో నా హెయిర్ కొంచెం అవాయిడ్ చేసేయండి, ఆ హెయిర్ చూడద్దు, పట్టించుకోవద్దు, ఐ డోంట్ నో. ఓకే ఫస్ట్ ఛాన్స్ మా టర్న్ వచ్చింది. ఫస్ట్ యాక్చువల్లీ మామయ్య బోత్ సైడ్ ఆడుతున్నాడు కామన్. అక్కడ పెట్టేశారు కూడా. సో ఈ ఏరియా అనేది కొంచెం పెద్దగా విశాలంగా ఉంది కాబట్టి ఒక్కసారి బాల్ వెళ్ళింది అనుకో, అది మళ్ళీ రిటర్న్ రావడానికి ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. ఆ 2 మినిట్స్లో ఈజీగా గెలిచేయచ్చు. సో దాట్స్ ఇది మరీ చీటింగ్ అవ్వ, నాకు జస్ట్ 2 ఛాన్స్లో నాట్ అయిపోయా. అది ఒక్కేసారి కొట్టేసరికి అంత ఫోర్స్తో స్టోన్స్ అనేవి చాలా దూరం వెళ్ళిపడ్డాయి. అండ్ లాస్ట్కి మీద మీరు చూడండి, అంటే అక్కడ యాక్చువల్లీ వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి నేనే తీస్తూ ఆడుతున్నాను అనమాట. సో అక్కడికే ప్రాబ్లం అయింది.
సో ప్రాబ్లం ఏం దారి తీసిందో చూడొచ్చు. ఏ నాకు ఇక్కడ చెయ్యికి దెబ్బ తగిలింది, ఎర్రగా స్పాట్ పడింది. అడ ఇప్పుడు క్రికెట్ ఆడు. అంటే మాకు నెక్స్ట్ మార్నింగ్ 1:00 ట్రైన్ ఉంది. అయితే ఏం చేసాము, మార్నింగ్ 7కి లేచి ఇక ఆటలు స్టార్ట్ చేసింది అనేసి. సో అప్పుడు మేబీ 9 అవుతుంది, 10కి ఇక్కడ నుంచి బయలుదేరదాం అనుకున్నారు. మా అమ్మకి ఏదో పని ఉంది సో తొందరగా చేయండి తొందరగా చేయండి అంటున్నారు. అయితే మా గేమ్ ఎలా రూల్స్ తెలుసా, నార్మల్ క్రికెట్ గేమ్ రూల్స్ అందరికీ తెలుసు, బట్ మేము ఆడే క్రికెట్ గేమ్కి రూల్స్ వచ్చేసి ఒక్కొక్క పర్సన్కి 2 points. బట్ రియలీ నా ముందు మా అక్క ఆడింది, సూర్య ఆడాడు, వీళ్ళిద్దరికి ఒక 20 balls వేసేసారు. ఏదో ఓవర్కి జస్ట్ నార్మల్గా వేసేసారు. తర్వాత నేను తీసుకున్నా నా ఛాన్స్కి. మా అమ్మ ఏమో ఏదో పని ఉంది వెళ్ళాలి వెళ్ళాలి అంటున్నారు. అయితే జస్ట్ 2 balls వేసేసి నెక్స్ట్ ఇచ్చేసారు. అయితే ఐమ్ లైక్ వాట్ ఫర్ మీ for me only 2 balls. I had to achindandi bhaiyar bat woman kotostune. We presenting you Ramyasri bat woman kaadu bakka woman batsman bale bale saru kaani bat woman kaani kotla poyindi ippudu mee rammadi next kottidda kotte subscribe cheyandi kottagunda. సో గైస్, ఈ వీడియో షూట్ చేయడానికి కానీ ఎడిట్ చేయడానికి కానీ నా కష్టం చాలా ఉందన్నమాట. సో నా కష్టంకైనా కొంచెం వాల్యూ ఇస్తూ ఈ వీడియోని లైక్ చేసేయండి, కుదిరితే షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో నేను మేబీ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఊరెళ్తాను, సో అప్పుడు ఇంకా ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు. సో ఈ మధ్యలో నేను నా ఫ్రెండ్స్ని కూడా ఛానల్లోకి ఇన్వైట్ చేస్తున్నాను. ఐ హోప్ దే విల్ కమ్ సూన్. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై.